हनुमान जयंती संदर्भंगा सिकिंद्राबाद लोनी ताड़बंद हनुमान देवालय में घनंगा पूजलु निर्वहिस्तुन्नारु वेलादि मंदि भक्तुलु आंजनेयुडि दर्शनं चेसुकुंटुन्नारु माणिक्यांजनेवणयोकण्ठेच मुक्तावली सुग्रीवाङ्गदकन्दमाधर मुखा सत्परिषदा सन्ति ते किन्दा स्वामिमनप्रियानन्मान् सम्पूर्णगामो भवान् श्रीसुवर्चलासहितवीराञ्जनेयस्वरदेवता भ्यो नमः। आञ्जनेयस्वामी वैशाखमास బహుళ దశమి రోజు పూర్వభద్ర నక్షత్ర సంయుక్తంగా జన్మించినాడు స్వామివారి జన్మదినోత్సవము ఇది హనుమత్ జయంతి। అతి బలవంతుడు హనుమంతుడికి భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు। హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ కొండగట్టు దేవస్థానం కాషాయంబదారులతో కనువిందు చేస్తోంది। శ్రీరామ జై జయరామ అంటూ భక్తులు ఆంజనేయుడిని దర్శించుకుంటున్నారు। కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం రామనామంతో మారుమోగుతోంది। రామ భక్తుడు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు। 41 రోజులు 21 రోజుల దీక్షను స్వీకరించిన స్వాములు హనుమాన్ జయంతి రోజునే మాలను విరమిస్తారు। కోరిన కోరికలు తీర్తాయనే నమ్మకంతో ప్రతి ఏట భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది। ఒకసారి 11 ఒకసారి 21 మళ్ళీ ఒకసారి 11 చేశాను మంచిగా అనిపిస్తుంది। వచ్చినప్పుడల్లా విరమణ ఇక్కడే చేసిపోతున్నాం। భద్రాచలం ఎన్నో ఎన్నో టెంపుల్ని తిరిగినా కూడా ఇక్కడికచ్చే విరమణ చేస్తున్నాం। హైదరాబాద్ నుంచి వచ్చినాం ఇక్కడ నీరడమటెక్స్ రోడ్ నుంచి ఇక్కడ కొండగట్టు। ప్రతి సంవత్సరం మేము మాల చేస్తాము, మాల 41 రోజు చేస్తాం, మేము 21 రోజు చేస్తాము। ఇక్కడ వచ్చినందుకు మాకు దేవుడి కోరికలన్నీ తీరినాయి, అందుకు ప్రతి సంవత్సరం మేము మాల చేస్తాము। హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడికి సుమారు 3 లక్షలకు పైగా భక్తులు వస్తూ ఉంటారు। దూర ప్రాంతాల నుంచి పాదయాత్రతోనే కొండగట్టుకు చేరుకుంటారు। మొక్కులు చెల్లించిన తర్వాత దైవ సన్నిధిలో మాలను విరమిస్తారు। మా కోరికలు తీర్చి అని చెప్పి మాల వేసుకుంటారు ప్రతి సంవత్సరం 21। ఈ సంవత్సరం 21 వేసుకున్నాం స్వామి। మాకు పిన సంవత్సరం వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది। మా ఇంట్లో కూడా ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి మేము ఈ సంవత్సరం మాల వేసుకున్నాం। మాల సంవత్సరం హనుమాన్ జయంతి ఉత్సవం, ఇటు ఉత్సవం త్రయాన్నిక త్రిగుండాత్మకంగా వైభవపేతంగా నిర్వహించబడుతుంటుంది। ఇట్టి శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామివారి సన్నిధిలో శ్రీ స్వామివారికి తిరుమంజన సేవలు, అభిషేక క్షీరాభిషేకములు, ఆ తదుపరి వాసుదేవ పుణ్యావచనము, అగ్నిప్రతిష్ఠ, హవనము తదితర కార్యక్రమాలన్నీ కూడా మహావైభవపేతంగా 3 రోజుల పాటు ఇటు ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహించబడతాయి। హనుమాన్ దీక్ష తీసుకుంటే కోరిన కోరికలు తీర్తాయంటున్న భక్తులు ఆ 41 రోజులు దేవుడి సేవకే అంకితమవుతారు। ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి। 41 రోజుల పాటు దీక్ష తీసుకున్న స్వాములు మాల విరమిస్తున్నారు। ఎక్కడ చూసినా శ్రీరామ జయ జయరామ అంటూ శ్రీరామ సంకీర్తనలు మారుమోగుతున్నాయి। అయితే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు। కొండగట్టు నుంచి కెమెరా పర్సన్ క్రాంతి కుమార్తో సంపత్ టీవీ 9।